కరోనా కొరకు ఒక మాట చెప్తా, కరోనా రావచ్చు, ఏదైనా రావచ్చు, జీవితంలో ఏదైనా జరగచ్చు, విశ్వాసిగా మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం బాధపడవలసింది భయపడవలసింది మరణాన్ని చూసుకో. నాకు బాధ భయం ఒకవేళ ఏదన్నా ఉంది అంటే నా బంధువుల్ని, నా భార్యని, నా పిల్లల్ని వదిలి వెళ్ళిపోతాన్న బాధ భయం తప్ప మరణం నన్ను భయపెట్టు. చాలామంది సహోదరులు నాకు ఫోన్ చేశారు, వాళ్ళకి వచ్చేసి నీ పాజిటివ్ కేసు. వాళ్ళు చెప్పిందల్లా ఒకటే, క్రైస్తవ దృక్కోణం అందు ఒకే ఒకటమ్మా, ఇక్కడ కళ్ళు మోస్తాం, అక్కడ కళ్ళు తెరుస్తాం, ఉంటే ఆయనకి సాక్షిగా ఉంటాం, పోతే ఆయన దగ్గర మనం ఆయన ముంగిట స్తుతిస్తూ నిలబడుకోవాలి. అంతే కదా మరణం అంటే ఏమో, బాధ ఉంటుంది. బాధ అంటే ఏంటి చెప్పనా, మన బంధుత్వాలు మన స్నేహాలు దూరం అవుతాయి, కానీ ఇంతకన్నా ఆనందమైంది అక్కడ ఉంది. ఇది చెప్పకుండా, ఇది మనం ఆలోచించకుండా ఏడు నీళ్ళు పీల్చాలా చెప్పండి. బలమైన తినండి వద్దంటలేదు, కానీ మన విజన్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఒకవేళ వస్తే ఆ రోజు నేను చేయాల్సిన పని ఏంటి చెప్పనా, ఆ రోజు నేను ఫోన్ తీసుకోండి, నాకు అందుబాటులో ఎవరైతే ఉన్నా. ఒకవేళ నాకు పాజిటివ్ అనేది వస్తే, చచ్చిపోయే పరిస్థితులు వస్తే, ఆ రోజు నేను చేయాల్సింది ఎవరెవరికి నేను విరోధంగా ఉన్నానో, ఎవరెవరిని బాధ పెట్టానో వాళ్ళందరికీ ఫోన్ చేసి క్షమాపణ అడిగాను. నా పరిధిలో దేవుడు నాకు ఏమైతే అందించాడో అవన్నీ నేను క్షమాపణ కోరుకునే దేవా, ఇంకా నేను నీకు ఇష్టం కానిది ఏదన్నా నా జీవితం ఉంటే నాకు తెలియజేయి, నీ దగ్గరికి నేను వచ్చేస్తాను. నేను కళ్ళు మోస్తున్నాను ప్రభువా, మరలా కళ్ళు తెరిచి నీ సన్నిధిలోనే ఉంటాం. ఈ ధైర్యంతో చచ్చిపోండి, కరోనా కాదు, ఇంకేమొచ్చినా మనం ధైర్యంగా ఉంటాం. అలాగే అంటించుకోమని నేను చెప్పట్లా, ఓడి చెప్తూ ఉంటారనుకుంటుంది, అంటించుకోమని చెప్పట్లా. మన ధైర్యం ఏంటి, వ్యాధైనా బాధ అయినా శ్రమ అయినా ఏదైనా క్రీస్తు ప్రేమ నుండి ఆ ధైర్యం నుండి మనల్ని, ఆ నిరీక్షణ నుండి మనల్ని దూరం చేయలేదు, దూరం చేయకూడదు కూడా. సమాజం కంగారు పడుతుంది, సమాజం బెంబెలెత్తిపోతుంది, మనకు భయమే. నిజంగా మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. ఈ కరోనా వచ్చిందన్న కూడా అసలు నాకు ఈ రోజు టెన్షన్ రాదు, నేను రోజు చేసే డ్యూటీ ఎక్కడ చెప్పినా ఆ రెడ్ జోన్లోనే. ఎన్ని మేకప్లు వేసుకుని వస్తున్నారు, నాకు పెద్ద సీరియస్గా తీసుకోవాలనిపించట్లా. వస్తే వస్తుంది, వస్తే వస్తుంది, ఏం చేస్తాం, వచ్చేదాన్ని రావద్దంటాం మనం. అది ఏం మూలం చదువు, అదేమైనా భూతంలోకి ఇలా కనబడి వస్తుందా, పోయి గుర్తుపెట్టుకోండి. కరోనా చూసి భయపడవలసిన అవసరం లేదు, ఆయన చిత్తం ఒకవేళ గుర్తుపెట్టుకోండి. ఈ శ్రమల గుండా కూడా వెళ్ళాలని దేవుని చిత్తం అయితే నేను దాని గుండా నడవాల్సిందే, అంతే కదా. చాలామంది దైవజనులు చచ్చిపోతారు, చాలామంది దైవజనులు చనిపోతారు, వాళ్ళు ఎక్కడ దేవుని నిందించుతూ చనిపోతారు. దేవుని చిత్తం, దేవుని చిత్తం అంటే కేవలం ఆరోగ్యమే కాదు, దేవుని చిత్తం అంటే అనారోగ్యంలో కూడా ఉండడం దేవుని చిత్తమే. ఇసుకీయక అనారోగ్యం వచ్చింది దేవుని చిత్తం, అది అనారోగ్యాన్ని కూడా అనుభవించడం దేవుని చిత్తమే. యోబుకి ఒళ్ళంతా పాడైపోయింది, దేవుని చిత్తం. దేవుని చిత్తం అనగానే పాజిటివే కాదు, నెగిటివ్ యాంగిల్స్ కూడా ఉంటాయి. దేవుని చిత్తం అంటే బ్లెస్సింగే కాదు, దులుమాడేసే పరిస్థితులు కూడా వస్తాయి, ఇది కూడా బ్లెస్సింగే.